అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ స్పెషల్ గెస్ట్ సోహైల్ ద రియల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ ఓకే అండ్ తనకి సోహైల్కి చిన్నప్పుడు ఫోన్ ఫ్రెండ్ మాత్రమే ఫస్ట్ టైం సోహైల్ని చూస్తున్నాను మంచి నాకు ఎందుకు ఆత్మీయుడు ఓకే సినిమా గురించి చెప్పాలంటే ఇది నాకు 1+1 ఆఫర్ అండి యాక్చువల్లీ ఈ సినిమాకి పెద్దని దీనిలో క్యారెక్టర్ ఏం చేయలేదు ఒకటే సింగిల్ సీన్ బట్ ఇంపార్టెంట్ సీన్ వెనల్ రామారావు గారు వరుసగా 3 సినిమాలు చేస్తున్నారు ఆయన ఫస్ట్ సినిమా ముగ్గురు మనగాళ్ళని చేస్తున్నారు దాంట్లో నాది మెయిన్ నెగిటివ్ క్యారెక్టర్ యాక్చువల్గా దాంట్లో చూసి దీంట్లో ఏదో నాకు ఆఫర్ ఇచ్చారు చిన్న సింగిల్ సీన్ బట్ దీన్ని ఈ సినిమా ఈయన ప్రొడక్షన్ వల్ల నాకు మంచి ఆత్మీయులు పరిచయం అయ్యారండి ముఖ్యంగా వెనల్ రామారావు గారు కెమెరామెన్ అంజీ గారు హేమంత్ అండ్ దీక్షిత్ గురించి ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు డెఫినెట్గా తనేంటో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అండ్ రాజారవీంద్ర గారు ఇప్పటివరకు చూసిన రాజారవీంద్ర గారు వేరు ఈ సినిమా తర్వాత రాజారవీంద్ర గారు వేరు ఇది రాసి పెట్టుకోండి అంత బాగా ఉంటుంది అండ్ రోజు వీళ్ళ టెక్నిక్ హేమంత్ ఆల్సో ఏ అంటే నేను చాలా తక్కువ చాలామంది డైరెక్టర్స్తో పనిచేస్తున్నాను యంగ్ డైరెక్టర్స్లలో చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ హేమంత్ అంటే అతనితో పెద్దగా నేను ఒకటే సీన్ చేశాను కానీ ఆయన ఆయన ట్రైలర్ ఎంతకంటే ముందే చూశాను నేను ఆయనకున్న క్లారిటీ అంటే ముంబైలో చేసావు కదా ఏమో అది తన కోర్స్ ఏదో చేశారు బట్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు మార్క్ హీస్ స్టాంప్ అనమాట డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ అది గ్యారంటీ చెప్పగలచ్చు అండ్ అంజీ గారు ఆయన గురించి ఇంకా ఆయన ఉంటే బిందాస్ అనమాట డైరెక్టర్ కావచ్చు ఆర్టిస్ట్లకు కావచ్చు అందుకే డైరెక్టర్ అయ్యారు చాలా అంటే చాలామంది కెమెరామెన్లు ఏమంటారు వాయిస్ ఉంటుంది లేకపోతే క్లారిటీ ఉంటుంది అంటే తను వాయిస్ ఉంది ప్లస్ క్లారిటీ ఉంది అండ్ ఎవ్రీథింగ్ చాలా వెల్ అంటే ఈ మధ్య నేను పనిచేసిన కెమెరామెన్లో ది బెస్ట్ అంజీ గారు దానిలో అంటే చాలామంది ఉన్నారు నేను పనిచేసిన వాళ్ళు ది బెస్ట్ అంజీ గారు అండ్ ఇంకేంటంటే అండి ఏం మాట్లాడలేను కాస్ట్యూమ్ డిజైనర్